చేయడంలో మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల మనకి ముఖ్యమంత్రి కానీ లేకపోతే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ లేదా మన ఎమ్మెల్యే కానీ వీళ్ళు ఎవరి పేరు కూడా మనం పాటు చేయడానికి మనకు అర్హత లేదు. కాబట్టి మనం ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఎవరు డబ్బులు అడగట్లేదు, మేము మేము మీకు పని చేసి పెడతాము, మీరు తీసుకొని మీరు బాగుపడండి. మీకు అదనపు ఆదాయం గురించి ఈ స్కీమ్ చేస్తున్నాం కాబట్టి వేరే ఉద్దేశాలు ఏం లేదు ఇంట్లో. సో ఈ స్కీమ్ లోపల మీకు ఇంకా ఏమైనా వివరణ కావాలంటే మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ మీ మన ఏవో అడిగితే ఏవో గారు మొత్తం చెప్తారు మీకు. ఎందుకంటే అకౌంట్ ఆపరేషన్ అనేది దీంట్లో ఒక చిన్న ఇది ఉంది మేడం, మీకు కూడా చెప్పాలా, ఈ గ్రామం నుంచి ఒక చదువుకున్న వ్యక్తిని మాకు నామినేట్ చేయాలి. అతను ఏం చేస్తున్నాడంటే ఈ ఈ డేటా కలెక్షన్ చేయడంతో పాటు బ్యాంకులో ఆథరైజ్ సిగ్నేటరీ ఉంటుంది. సో మీరు దాన్ని కూడా తీర్మానం ఇవ్వాలి. అంటే మీకు ఎవరైతే గ్రామం నుంచి బాగా నమ్మకంగా అయితే బాగా చేస్తాడన్న ఉద్దేశం ఉంటే అతనికి ఇవ్వండి. దీంట్లో పేర్లు ఎవరి మేము చెప్పము, మీరే ఇవ్వాలి. మేము గ్రామం నుంచి మాకు ఇతను రిప్రజెంటేటివ్, ఇతను జాయింట్ సిగ్నేటరీ ఉంటారు. అంటే వ్యవసాయ శాఖ అధికారి ఒక సంతకం ఉంటే ఈ గ్రామం నుంచి మీరు ఎవరైతే వ్యక్తిని పెడతారో అతను ఇంకో సంతకం పెడతారు. ఈ ఇద్దరు పెట్టిన చెక్కిన తర్వాత డబ్బులు ఎవరికి కూడా మనం క్యాష్ తీసి ఇచ్చేది లేదు. ఎందుకంటే ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం ఎవరికి డబ్బులు ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ బర్రెలు నేను కొనుక్కొచ్చిన సాటాపూర్కి వెళ్ళి ఆ వ్యక్తికి ఒక 100-200 భయాన్ని ఇచ్చి తెస్తాము, అర్థమైందా? మనం ఇక్కడ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా అతనికి ఇస్తాం డబ్బులు. ఇక్కడ కూడా మనం క్యాష్ విడ్రాల్ లేదు దీంట్లో స్కీమ్లో, డబ్బులు డ్రా చేయడం అంటూ లేదు. అతను ఎవరైతే డబ్బులు మనకి ఇచ్చిన అతనుడో అతను తీసుకోవడానికి అతను అతని ఆధార్ కార్డు, అతనికి ప్యాన్ ఉంటే ప్యాను, అతని ఐడి కార్డు ఏదైనా కానీ ఇస్తే, అకౌంట్ నెంబర్ ఇస్తే అతని అకౌంట్లో మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఇస్తాం. ఎందుకంటే మనం ఇలగామ్లో చేసినప్పుడు అదే చేస్తాం. ఎందుకంటే ఇంతకు పూర్వము క్యాష్ డ్రాల్స్ ఉండే, ఎప్పుడు 2015-16లో ఉండే, 16-17 నుంచి ఎప్పుడైతే ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా క్యాష్లెస్గా చేస్తున్నాం మనం. ఏదైనా కానీ ఏ వనరులు కొన్నా కానీ మనము, కొన్ని మోటార్లు కూడా ఉన్నాయి దీంట్లో, కొన్ని పైప్ లైన్లు కూడా ఉన్నాయి, ఆ పైపులు కూడా సప్లై చేసిన వ్యక్తికి మనం ఆన్లైన్ ద్వారానే ఇస్తాం క్యాష్ ఇవ్వండి మరి. కాబట్టి గ్రామం నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఎంపీటీసీ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఇక్కడ సోలంకి భీమరావు గారు మనకు ఎవరైతే మండలం నుంచి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు అందరూ ఒక నిర్ణయంకి వచ్చి ఒక వ్యక్తిని పంపించండి మా దగ్గరికి. ఆ వ్యక్తి మా అన్నిటికీ మధ్యలో మీకు మాకు మధ్యలో ఉంటాడు. మేము ఈ డాక్యుమెంట్లు ఫలానా వ్యక్తి తీసుకురమ్మని ఉంటాం, పోతనే డాక్యుమెంట్లు ఇవి కావాలంటే అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేయాలి. ఒక సేవాభావం కలిగిన వ్యక్తి మాకు కావాలా, అట్లాంటి వ్యక్తిని మీరు దయచేసి పంపండి. పంపిస్తే ఏంటంటే మీకు మాకు అందరికీ ఉపయోగపడదు. ఇంతకన్నా ఏమన్నా అడగాలనుకుంటే రైతులు అడగండి, దానికి సమాధానం నేను చెప్తాను. తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే అధ్యాహ ఎంపిక మీరు గ్రామ పంచాయతీలో ఎవరికైతే లేవో, ఎవరికైతే ఇప్పుడు ఆదాయం అవసరం ఉండదు మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీ గ్రామం లోపల ఉన్న ఒక 800 మంది రైతుల్ని మేము శాంపుల్ చేయలేము, మీరు చేయాలి. అవసరం ఎవరికి ఉందన్నది ఇప్పుడు ఆదాయం, ఇప్పుడు బాగా పెద్ద రైతులు అనక నాకు అవసరం లేదు. మనకు అందరూ కూడా ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కావాలి, చిన్న రైతులు 5 ఎకరాల లోపల భూములు మాత్రమే మనకు కావాలి. పెద్ద పెద్ద రైతులకు మనకి స్కీమ్ కాదు.